అన్న జగన్ అన్న నమస్తే అన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, పులివెందుల పులి, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా వాలంటీర్లు వందనం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అన్నా. అన్నా నా పేరు షేక్ జుబేర్ అన్నా, ఇదే ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో వాలంటీర్గా గత 4.5 సంవత్సరాలుగా సేవలు అందిస్తా ఉన్నానన్నా. అన్న నా క్లస్టర్లో మొత్తం 62 కుటుంబాలు ఉన్నాయన్నా. ఆ 62 కుటుంబాలకు కూడా మన ప్రభుత్వంలో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి పేద గుండెకి భరోసాని ఇచ్చారన్నా. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో దాదాపుగా 2,62,000 మంది వాలంటీర్ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారన్నా. అన్నా మీ ఆలోచనలకు తగ్గట్టుగానే మీ యొక్క ఏదైతే ఆశయం ఉందో దానికి మేము ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగానే పనిచేశామని చెప్పి చెప్పుకోవడానికి సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా సంక్షేమ పథకాలు గతంలో అందరి ద్రాక్షలా ఉండేవన్నా. ఏదన్నా పథకం కావాలంటే మండలాఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఇక మనకు రావు అని జనమంతా అనుకునేటటువంటి సందర్భాన్ని మార్చి ఇవాళ ఏ కష్టమూ రావద్దని పేద గడపకి ప్రతి పథకము పంపిండుర గడప గడపకి అంటూ ప్రతి గడప తొక్కి ఎవరైతే సంక్షేమ పథకాలకి అర్హులు ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా చివరి లబ్ధిదారి వరకు వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని అందించమని ఈ వ్యవస్థని రూపొందించారన్నా. అన్నా నా పరిధిలో ఒక 22 ఏళ్ల యువకుడు బతుకు తెరవు కోసం కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళాడన్నా. అతను 4 అంతస్తులో పనిచేస్తా ప్రమాదవశాత్తు జారి అక్కడి నుంచి కింద పడ్డాడన్నా. అన్నా చావు చివరి అంచు దాకా వెళ్ళాడన్నా. మన ప్రభుత్వంలో మనం ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన ఘనతన్న అది సంజీవనిలాగా అతనికి పనిచేసిందన్నా. అతని ఇవాళ పూర్తిగా కోలుకొని అన్నా ఆ యొక్క కుటుంబం తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఎక్కడ మిస్ అవుతుందో అని మన ప్రభుత్వంలో చికిత్స అనంతరం ఇచ్చేటటువంటి ఆరోగ్య ఆసరా గత 2 నెలలుగా ఆయనకి చెరో 5,000 చొప్పున 10,000 రూపాయలు సాయం అందించామన్నా. అన్నా నా పరిధిలో ఉన్నటువంటి 4 మానసిక పిల్లలు ఉన్నారన్నా. వాళ్ళలో 2 చూపు లేని వారు కూడా ఉన్నారన్నా. అన్నా అలాంటి వారికి తెల్లవారకు ముందే 1వ తేదీనే అన్నా కోడి కూడా కూయక ముందే మనం వెళ్ళి అలాంటి దివ్యాంగులకి, వృద్ధులకి, వితంతు మహిళలకి మనం ఇచ్చేటటువంటి పెన్షన్ వాళ్ళు ఒక పండగలాగా 1వ తారీఖున ప్రతి నెల చేసుకుంటా ఉన్నారన్నా. ఈ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. అన్నా సంక్షేమం ఆకాశాన్ని అండిందన్నా. అన్నా మీ పాలన, మీ చిరునవ్వు పేదల పాలిట ఒక వరంగా మారిందన్నా. మీ చిరునవ్వు చూస్తే చాలన్నా, ఎంతటి బాధలో ఉన్నా మాకు ఒక ఆత్మస్థైర్యం వస్తుందన్నా. అన్నా అలాగే ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో అన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారన్నా, మూటలు మోసేవాళ్ళమని, దొంగలమని, అలాగే డే టైం ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తామని చాలా కించపరిచారన్నా. అన్నా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రతిసారి మీకు అండగా నేనున్నాను, వాలంటీర్లంతా నా కుటుంబ సభ్యులు అంటూ మీరిచ్చినటువంటి ఆ ఆత్మస్థైర్యం, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిందన్నా. అన్నా మీరు ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో నా వాలంటీర్లు, నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని హక్కున చేర్చుకున్న తీరు అన్నా ఈ జన్మలో మేము మర్చిపోలేమన్నా. అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి ఇలా వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు 4వ సంవత్సరం అన్నా. అన్నా గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే
ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో 10,000 ఉన్న మిత్రని 15,000 చేశారన్నా, 20,000 ఉన్న రత్నని 30,000 చేశారన్నా అన్నా, 30,000 ఉన్నటువంటి వజ్రాన్ని 45,000 చేశారన్నా అన్నా, ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా అన్నా, మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా, ఈ జన్మంతా విధులబడి ఉంటానని తెలియజేసుకుంటూ నా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలండి. జగన్ అన్న ఆలోచనల నుంచి వచ్చిందే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను వారియర్స్ గా అమలు చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందివ్వవలసిందిగా కోరుతున్నాం.